మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ప్రభునందు ప్రియ దేవుని స్నేహితులారా, ఈ దినమునగా ఏప్రిల్ నెల 21వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పొరలను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. దేవుని స్నేహితులారా, ఈ దినము నా యొక్క అంశము గాడ్ న్యూస్ ఆర్ గాడ్ ఈజ్ క్యాపబుల్, అంటే ప్రభువు సమర్థుడు లేక ప్రభువుకు తెలుసు. చూడండి, చదువుబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పేతురు వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయములో ఉన్నటువంటి సందర్భము లేక సారాంశము ఏమిటి అని ఆలోచన చేసిన వారమైతే, ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్, అంటే అబద్ధ బోధకులు లేక దుర్బోధకులైన వారి యొక్క హెచ్చింపు మరియు తగ్గింపు అనేది ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణగా తిరిగి లేచిన తర్వాత తన శిష్యులైన వారిని, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి సర్వలోకమును నాకు శిష్యునిగా చేయుడి అని ప్రభువారికి ఆజ్ఞాపించాడు. అయితే ఏ రీతిగా శిష్యులైన వారు వెళ్ళి నమ్మకముగా సువార్తను ప్రకటించారో, అలాగే దుర్బోధకులు కూడా వెళ్ళి తమ యొక్క స్వలాభము కొరకు తాము ఘనత పొందడానికి దేవుని యొక్క నామాన్ని వారు వ్యతిరేకముగా లేక దురాలోచనలతో ఉపయోగించుకున్న వారే ఇంటూ ఉన్నారు. అయితే ప్రారంభ దినాల్లో వారు హెచ్చింపబడినప్పటికీ కూడా తదుపరి దినాల్లో వారు ఏ రీతిగా తగ్గింపబడ్డారు, అలాగనే ఈ దుర్బోధలను అనుసరింపగా నీతిని నడుచుకుని వారిని, నీతిని అనుసరించు వారిని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు అనేది దైవజనుడైనటువంటి పేతురు భక్తుడు ఈ అధ్యాయంలో ఎంతో స్పష్టముగా తెలియజేస్తున్నాడు. ఆ యొక్క వచనాల్లోనే మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క సామర్థ్యమును గురించి, ఆయన ఎటువంటి సామర్థ్యమైన క్రియలు చేస్తాడు అనేది దైవజనుడైనటువంటి పేతురు ఈ దినాన మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ముందు తెలియజేస్తున్నాడు. నిజమే, దేవుని స్నేహితులారా, ప్రభువు సమర్థుడు. దేని కొరకు? తన ప్రజలైన వారిని, తన యందు భయభక్తులు గల వారిని శోధనలో నుండి శ్రమల్లో నుండి విడిపించుటకు ఆయన సమర్థుడు. ఇంత మాత్రమే కాదు కానీ ఆయన నీతిమంతులైన వారిని శ్రమల్లో నుండి విడిపించడం మాత్రమే కాదు కానీ ఆ శ్రమలను సంభవింపజేసి విశ్వాసులైన వారిని, ఇబ్బంది పెట్టేవారిని, శోధించే వారిని కూడా ఆయన గద్దించుటకు శిక్షించుటకు సమర్థుడై ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క ఉపమానమును తెలియజేసేటువంటి క్రమంలోనే దైవజనుడైనటువంటి పేతురు పై వచనాల్లో భక్తుడైనటువంటి లోతును గురించినటువంటి సంగతులను ఉదాహరించిన వాడే ఇంటూ ఉన్నాడు. ప్రభు నన్ను దేవుని స్నేహితులారా, నిజమే, దైవజనుడైనటువంటి లోతు సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణంలో జీవిస్తున్న దినాల్లో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాపపు క్రియలను చేసి దైవ వ్యతిరేకమైనటువంటి మార్గంలో నడుస్తూ దేవునినే ఆయాసం పుట్టించే అంత భయంకరమైనటువంటి పాపము అనేది వారి జీవితంలో అధికమైపోయింది. ఆ సమయం ముందు దేవుడు అగ్నిగంధకాలను కురిపించి సుధమ పట్టణంలో నాశనము చేతలంచాడు. అయితే ఆ విషయాన్ని దైవజనుడైనటువంటి అబ్రహామునకు ముందు తెలియజేసినప్పుడు అబ్రహాము పలు విధములుగా వేడుకున్నాడు దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ. ప్రభువా, 100 మంది నీతిమంతులు ఉంటే ఈ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడదవా అని ముందు అడిగాడు. తర్వాత 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా అని అడిగాడు. ఆ తర్వాత 10 మంది నీతిమంతుల యొక్కకు కూడా వచ్చాడు, కానీ 10 మంది కూడా లేరు ఆ యొక్క పట్టణమును నాశనమును తప్పించడానికి. అబ్రహాము కూడా అడిగే సాహసము కానీ ధైర్యం కానీ చేయలేదు. 10 మంది లేని పట్టణాన్ని నేను ఏమని అడగగలను దేవుని యొద్ద నుండి. కానీ ప్రభు ఆ శ్రమంలో నుండి దైవజనుడైనటువంటి లోతును తప్పించాడు. కారణం ఏంటి? అతడు దేవుని యందు విశ్వాసము విధేయత కలిగిన వాడు గనక, నీతిని అనుసరించి నడిచిన వాడు గనక. అయితే లోతును కాపాడుట ఎంత ముఖ్యమో, దుర్నీతిని అనుసరించి నడిచినటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థులైన వారిని కూడా నాశనము చేయటము కూడా అంతే ముఖ్యమైన కార్యం గనక, వారు పట్టణంలో నుండి వెలుపలకి వచ్చే వరకు కూడా దేవుడు ఎదురుచూచి ఆ కార్యమును జరిగించుటకు దేవదూతలైన వారిని పంపించి వారు పట్టణం యొక్క వెలుపులకు, అనగా గవిని వెలుపులకు రాగానే ఆ పట్టణం మీద అగ్నిగంధకములను కురిపించి వారిని నాశనము చేశాడు. అలాగే అపొస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం అందు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు పేతురు చెరసాల్లో బంధింపబడ్డాడు. హేరోదు అనేటువంటి రాజు ప్రభు యొక్క పునరుద్ధానం ఆరోహణం తర్వాత సంఘమును పలు విధములుగా ఇబ్బంది పెట్టుడు కొరకు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక్కొక్కరిని కూడా అనేక రీతులుగా శ్రమ పెడుతూ ఉన్న ఆ యొక్క వరుసలోనే పేతురును చెరసాల్లో వేయించాడు యూదులైన వారి యొక్క మెప్పును పొందడానికి. అయితే సంఘం అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేయగా మరలా ఈ పర్యాయము కూడా దేవదూతలైన వారు దిగివచ్చి పేతురును చెరసాల నుండి విడిపించి ఆ ఊరి గవిని వద్దకు తీసుకుని వెళ్లారు.
అయితే మొదట పేతురు ఇదంతయు కూడా తనకు కలిగిన దర్శనము స్వప్నము అనగా కళ అని భావించినప్పటికీ తరువాత అది నిజమని గ్రహించి దేవుని నామాన్ని స్తుతించిన వాడే ఉంటున్నాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని విశ్వాసులమైనటువంటి మనము కూడా మన జీవితంలో ఒక శ్రమ రాగానే భయపడ్డమో కలవరపడ్డమో ఆందోళన చెందడమో లేక ఆ శ్రమ వలన మనం నాశనం అయిపోతాము అనేటువంటి అనాలోచితమైనటువంటి తలంపులు మన హృదయంలోనికి రానివ్వక ఆ శ్రమంలో నుండి మనల్ని తప్పించుటకు ప్రభు సమర్థుడు అనే సంగతిని జ్ఞాపకం ఉంచుకొని ఆ శ్రమ పెట్టేవారిని శిక్షించటకు కూడా ప్రభు సమర్థుడనే అంశాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. అటు విశ్వాసమును కలిగి ఉండటను బట్టి ప్రభు అనుగ్రహించి ఆశీర్వాదమును పొందుకొని వర్ధలు కలిగే గొప్ప ధన్యత దీవెన భాగ్యము ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకును నాకును మనెలరకును కూడా దయచేయగలడని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, నీకు వందనాలు. మేము నేర్చుకునే కొద్ది మాటలు మా వెనుకల్లో భద్రపరిచి దీవించుము, ఆశీర్వదించుము. అలాగున్న ప్రభు, ఇదిగో మాలో ఉన్నటువంటి కలవరములన్నింటినీ కూడా తొలగించి దేవా మా శ్రమంలో నుండి నీవే మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు కనుక దేవా నీ సామర్థ్యంతో మా శ్రమలంటి నుండి మమ్మల్ని విడిపించి శాంతి సమాధానం మాకు దయచేయమని అడుగుతున్నాం. ఈ దినమందు పరీక్షలు రాయిచున్న యవన బిడ్డలకు తోడుగా ఉండి విజయమును దయచేయండి. అలాగే దినమందు ప్రభు జన్మదినాలు కలిగిన వారిని, వివాహ వార్షికోత్సవాలు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తుండగా నీ రెక్కల చెంత భద్రపరిచి నూతన ఆశీర్వాదములతో వారిని వర్ధల చేసి దీవించి మహిమను పొందమని, మరచిన విడిచిన ప్రతి అంశమును బట్టి మమ్మల్ని మన్నించమని గనుడు గొప్ప దేవుడైన యేసు నామమందు ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.